ఈరోజు ఏక మనసు ప్రార్థన అనే అంశం మీద కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే ఇది ప్రార్థన సమావేశం, ప్రార్థనలు ఎక్కువగా కావాలి. కానీ వాక్యం ద్వారానే మన హృదయంలో ప్రార్థన అనే మంట కూడా పుట్టాలి. దేవుని వాక్యము ధ్యానిస్తుండగా నీ గుండెలో ఏం పుడుతుంది? మంట. వాక్యం అంటే అగ్ని అన్నమాట. యోహాన్ అంటాడు కదా, నేను ఇప్పుడు మీకు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తీసం ఇస్తాడు. కనుక సంఘమంతా కలిసి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయాలి. మరి ఏక మనసుతో అలాగ ప్రార్థించినప్పుడు ఏక భావం కలిగి ఉంటుంది. అంటే మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. చూడండి, ఎక్కడ ఏ మతంలో కూడా ఇతరుల కొరకు ప్రార్థించే విధానం లేదు. క్రైస్తవత్వంలోనే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. మీరు కూడా చాలామంది ఇతర మతం నుండి ప్రభు మార్గంలోకి వచ్చిన వారు ఉన్నారు. అక్కడ మీరున్న మీరు ఆ పాత జీవితంలో చూస్తే ఎవరైనా మీ కొరకు వచ్చి ప్రార్థన చేసినారా? ప్రార్థించినప్పుడు కేవలం మన కొరకు మాత్రం కాకుండా మనం దేశం కొరకు ప్రార్థిస్తాం, అధికారుల కొరకు ప్రార్థిస్తాం, సేవకుల కొరకు ప్రార్థిస్తాం, తోటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తాం, నీ కుటుంబంలో ఉన్న సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వార్థమైన ప్రార్థనే లేదు, అందరు కలిసి కట్టుగా సంఘము కొరకు ప్రార్థన. చూడండి, అది దేవుని దృష్టికి ఎంత అద్భుతమైంది. విశ్వాసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొద్ది సమయం కేటాయించి ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలని వాక్యం ఉంది. Ephesians 6:18 ఉంది, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. యేసు ప్రభు చెప్పిన బోధనలో ఒకటి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకోగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే శోధన ఎప్పుడు కూడా ముప్పు, ప్రతి ఒక్కరు కూడా పొంచి ఉంటుంది. ఏ ముప్పు వచ్చి పడుతుందో, ఏ కీడు వచ్చి నీ కుటుంబం మీదకి వస్తుందో అది నీకు తెలియదు కదా. సాతాను తంత్రాలు మరి గుర్తుపట్టాలంటే కూడా ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థన ఉన్నప్పుడే సాతాను యొక్క పన్నగాలన్నీ కూడా నిష్ఫలమైపోతుంది. ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రెక్కల క్రిందికి రావడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రెక్కల క్రిందికి నువ్వు వచ్చినావు అని అర్థం. యూఆర్ కమింగ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. తాను దేవుడు తన రెక్కలతో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు, భద్రపరుస్తాడు. అందుకే ప్రతి విషయం ప్రార్థన చేయాలి, ప్రతి సమయం ప్రార్థన చేయాలి, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఎన్నో విధాల ప్రార్థనలు కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, సంఘ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సహవాస ప్రార్థన, ఇంకా చాలా రకరకాల ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి విశ్వాసి. ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి, ప్రతి విషయం కొరకు కూడా దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన. పరిశుద్ధులు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యేసు రక్తం చేత కడగబడిన వారందరూ ఎవరు? పరిశుద్ధులే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు అన్నమాట, పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధ జనంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి తోటి విశ్వాసులే పరిశుద్ధులు. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, మెలకువగా ఉండాలంట. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సేవా భారం కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. సేవకులను విమర్శించకూడదు, కానీ వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఒక ప్రార్థన సహవాసానికి వస్తున్నావో, నువ్వు పొందుకునేది చాలా. నువ్వు కొద్ది సమయాన్ని ఇస్తున్నావు, కేటాయిస్తున్నావు, కానీ నువ్వు పొందుకునే ఆశీర్వాదాలకు లెక్కనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలని వాక్యంలో ఉంది. ప్రార్థనలో ప్రేమ ఉంది, సంఘ ప్రార్థనలో ప్రేమ ఉంది. అందుకే సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు కూడా ఏమవుతారట? ఓడిపోతారు. చప్పట్లు కొట్టేది ఏమేస్తుంది? సంఘము ప్రార్థించగానే పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయిందంటే అర్థం ఏంటి అంటే అంత శక్తి అన్నమాట. సో మచ్ పవర్ వెన్ చర్చ్ ప్రేస్. సంఘము ప్రార్థించింది. అపొస్తలుల కార్యం 12:12 ఉంది, వారందరూ ఏక మనసుతో
అత్యాసక్తి తో ఏం చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నారు ఒక భక్తుని కొరకు ప్రార్థిస్తున్నారు ఆ భక్తుడు చెరసాలలో ఉన్నాడు పేతురు సంఖ్యలో ఉన్నాడు మరుసటి దినం శిరచ్ఛేదనం కావచ్చు ఇక్కడ యాకోబును అలాగే తలను ఖండించి చంపినారు ఇప్పుడు నెక్స్ట్ ఇన్ లైన్ ఇస్ పీటర్ పేతురుకి అలాంటి మరణమే ఎదురు చూస్తుంది కానీ సంఘము అత్యాసక్తి తో ప్రార్థన చేయినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది ఇనుప గవిని తనంతట అదే తెరుచుకుందంట పేతురు సంఖ్యలు ఊడిపోయింది పేతురు మరి చెరసాల నుండి విడుదల పొందినట్టు మరి ఇంకా ఇంత ఘనమైన పరిచర్య చేసినట్టు మన వాక్యంలో చూస్తున్నాం అంటే సంఘము కలిసి ప్రార్థన చేయడంలో ఐకమత్యం ఉంది ఎక్కడ ఐకమత్యము ఏక మనసు ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవునికి స్తోత్రం వేర్ దెర్ ఇస్ యూనిటీ వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్ హల్లెలూయా కుటుంబంలో కూడా అంతేనండి కుటుంబంలో కూడా అంతే సమాజంలో అంతే సహవాసంలో అంతే సంఘములో అంతే ప్రేమ ఐక్యత ఉంటేనే దైవ ఆశీర్వాదాలు ఒక కుటుంబంలో కొన్ని సమస్యలు తప్పకుండా ప్రతి కుటుంబంలో ఉంటుంది ఎప్పుడు సుఖంగా ఉంటామంటే కాదు సాతానుడు ఎప్పుడు కుటుంబాల మీద గొడ్డలు నూరుతూనే ఉంటాడు వాని తంత్రాలన్నీ గుర్తుపెట్టి ఆ కార్యాలన్నీ మనం ప్రార్థనలో పెట్టి జయించాలి దేవుని స్తోత్రం హల్లెలూయా క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ జయమే మనం ఓడిపోయే వారం కాదు ప్రార్థన చేసేవారు ఎప్పుడు ఓడిపోరు ఎందుకంటే ప్రార్థన చేసేవారికి ఎవరితో లింక్ ఉందండి దేవునితో చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి హల్లెలూయా వెన్ యూ ప్రే యు ఆర్ హ్యావింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద గాడ్ ఆల్ మైటీ సర్వశక్తుని ఆయన దేవునితో నీకు మరి బంధం ఉంది కాబట్టి నీకు అసాధ్యం అంటూ ఏది ఉండదు ప్రభు శిష్యులతో అంటున్నాడు మత్తయి సువార్త 17 అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి 14 నేను చదువుతున్నాను వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వాణిని తీసుకుని వచ్చింది కానీ వారు వాణిని స్వస్థపరచలేక పోయిరని అందుకు యేసు అంటే బిడ్డకు రోగం ఉందండి యేసుప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి తన కుమారునికి చాంద్ర రోగం ఉంది నిప్పులో పడతాడంట నీళ్ళలో పడతాడంట అంటే ఒకలాంటి చీకటి శక్తి అన్నవాడు వాడిని విలవేలాడిస్తుంది తండ్రికి ఒక భారంగా మారిపోయినాడు ఈ తండ్రి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు శిష్యుల దగ్గర తీసుకొని వెళ్ళినాడు ఆ శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయినారాడు ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు అయ్యా ఏసయ్యన్న స్వస్థపరచ శిష్యులేమో ఏం చేయలేకపోయినారు కానీ యేసుప్రభు మరి చేయగలడని ఒక విశ్వాసంతో యేసుప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు అప్పుడు యేసు ఒక మాట అంటాడు 17వ వచనం మత్తయి 17:17 అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖధరం వారలరా మీతో నేను ఎంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వాణిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పి శిష్యుల వల్ల ఏం అవ్వడం లేదు అప్పుడు యేసుప్రభు అంటాడు విశ్వాసం లేదు మీరు ఎన్ని అద్భుతాలు చూసినా కానీ మీకు ఇంకా అపనమ్మకమే ఉన్నది విశ్వాసం లేని మూర్ఖులు మీరు మీతో నేను ఎంతకాలం ఉంటాను మీరు ఎప్పుడు ఈ యొక్క శక్తిని పొందుకుంటారు వాణ్ణి నా యొద్దకు తీసుకొని రమ్మని అంటున్నాడు అప్పుడు యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతను అందాను హల్లెలూయా యేసు దగ్గర వచ్చి ఏమి పొందుకోకుండా ఎవరైనా పోయినారండి ఎప్పుడు కెన్ యూ కోట్ ఎనీ పర్సన్ హు హెస్ కమ్ టు జీసస్ రిసీవ్డ్ నథింగ్ యూ కెన్ నెవర్ సే అబౌట్ ఇట్ బికాస్ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు స్వస్థత విడుదల ఆశీర్వాదము తప్పకుండా దొరికింది దేవుని స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు ఈరోజు మనం అందరం ఎవరి దగ్గరకు వచ్చినామండి యేసు ప్రభు దగ్గరకు వచ్చినారు మీరు ఏ అవసరంతో వచ్చినారు మీకు తెలుసు దేవునికి తెలుసు అన్ని అవసరాలు అన్ని అందరికీ చెప్పలేము మనం అన్ని బాధలు అందరికీ చెప్పుకోలేమండి మనల్ని చౌకగా చూస్తారు కానీ దేవునికి సమస్తం నీవు తెలియజేయమనే ఉంది తప్పకుండా నీకు మేలు కలుగుతుందనే విశ్వాసం ఇక్కడ చిన్నవాడు ఆ గడియలోనే స్వస్థపరచబడినాడు 19వ వచనంలో శిష్యులు ఆశ్చర్యపడుతున్నారన్నమాట శిష్యులు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు దగ్గరకు వచ్చి మేమెందు చేత దాన్ని కొట్టలేకపోతామని అడిగారు వీళ్ళకు పెద్ద ప్రశ్న ఏంటి యేసయ్య ఒక మాట సెలవేయగానే దయ్యం వదిలిపోయింది మేము ఇంత ట్రై చేసినాము కదా చాలామంది దయ్యాలు వెళ్ళగొట్టడం నేను చూసినాను ఓ యేసి బాధి బాధి బైబిల్ అంతా చినిగేదాకా నెత్తి మీద కొట్టి అసలు అట్లా చేయమని లేనే లేదు ఇక్కడ యేసు ప్రభు సేన దయ్యాన్ని కూడా ఒక మాట చేత గద్దింపగా ఓ వేల దురాత్మలు వెళ్ళి పందుల్లోకి వెళ్ళి ఆ పందులు వెళ్ళి ఆ సముద్రంలో పడి
చనిపోయిందని ఉంది. వాడు స్వస్థ చిత్తుడైనాడని వాక్యంలో చూస్తున్నాం. శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు, మేము ఎందుకు స్వస్థపరచలేకపోయినాం మాకు చెప్పి ఇప్పుడు అన్నప్పుడు యేసుప్రభు అన్న మాట చూడండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి నీడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడి పొమ్మనగానే అది పో, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నా. నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు చెప్పిన మాట? యేసుప్రభు చెప్పిన మాట కదా, యేసుప్రభు చెప్పిన మాట. మీరు ప్రార్థన చేయండి, మీరు విశ్వాసం ఉంచండి, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. హల్లెలూయా. నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటూ యూ, నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ టు దోస్ హూ ప్రే అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుల్లో విశ్వాసం ఉంచు వారికి అసాధ్యం అంటూ ఏది లేదు. చూడండి, చాలామంది మన సంఘంలో ఉన్నారు, పిల్లల వివాహాలు కాలేదు, వివాహమైన పిల్లలకు సంతానం కావాలి, కొందరికి ఉద్యోగాలు లేవు, కొందరికి చదువులు లేవు, మారు మనసు లేదు, కుటుంబం విడిపోయిన వారు ఉన్నారు, కొన్ని రుగ్మతలతో ఉన్నారు. వీటన్నిటిని మనం ప్రభు సన్నిధి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆయన 1000 నామాల్లో మొదటి నామం ఏం ధ్యానించమండి? దహించు అగ్ని. అంటే మనం దహించు అగ్ని దగ్గరకు వస్తున్నాం కదా, ఆ సమస్యలన్నీ కాలిపోతుందనే విశ్వాసం. అది ఏకంగా కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు ఒకే దేవుడు, ఒకే ప్రభు. ఆ ఒక దేవుని దగ్గర ఏక హృదయంతో రావడం అది చాలా గొప్పది. ఏది కూడా మనకు అసాధ్యమై ఉండదు. ఈ అద్భుత కార్యాలకు పునాది ఏంటి అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్? ఇట్స్ నథింగ్ బట్ ప్రేయర్. వారు ప్రార్థన చేసినారు. ఎలా ప్రార్థన చేసినారు? 14 వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, ఏసు తల్లైన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రార్థన యొక్క ప్రభావం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు, అప్పుడు అందరూ ఒక చోట కూడినారట. 2వ అధ్యాయం చూడండి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరు. ఏక మనసుతో ఎడతెగకుండా వారు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మరి దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను దింపినట్టు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నట్టు. ముఖ్యంగా పేతురండి, పేతురు ఎంత అన్నిటికీ భయపడేవాడు. పేతురు గురించి రాసుకుంది రెల్లు లాంటి వాడు, ఈజ్ లైక్ ఎ రీడ్. నేను ఇప్పుడు మరి శ్రీనివాస్ గారికి సాక్ష్యం చెప్పమన్నాము, నేను చెప్పానంటే పేతురే గుర్తొచ్చాడు. కానీ అట్టి పేతురును లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మార్చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం చేయలేము ఈ పని, నా వల్ల కాదని. కానీ ఎప్పుడైతే ప్రార్థన ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, నీకు అసాధ్యం అంటూ ఏది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ టువర్డ్స్ యూ. ఇదే పేదరు. మరి ప్రభువును ఎరుగనని బొంకినవాడు, సిలువ మరణం దగ్గర నిలబడ్డానికి కూడా ధైర్యం లేనివాడు, అట్టి పేతురే ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగానికి 3000 మంది సంఘానికి చేర్చబడినారని 41వ వచనం చూసినప్పుడు, 2:41 చూడండి, పేతురు యొక్క ప్రసంగం వేరే, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ప్రార్థన. గొప్ప వాక్శక్తి ఇచ్చినాడు. ప్రార్థన ద్వారా వాక్శక్తి వస్తుంది. చాలామందికి వాక్శక్తి వచ్చేస్తుంది. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం టీవీ ద్వారా వింటున్న వారు కూడా ఉన్నారు, వారికి కూడా వాక్శక్తి అంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. వెన్ యూ ప్రే, గాడ్ విల్ గివ్ యూ ద గిఫ్ట్ ఆఫ్ స్పీచ్. ఓ బలహీనుడైన పేతురును దేవుడు ఇంత వాడుకోవడానికి కారణమేంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ పేతురు 3వ అధ్యాయంలో మీరు చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాన్ను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. నాకు ఇది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం. పేతురు యోహాన్లు దేవాలయంకి దేని కొరకు వెళ్తున్నారండి? ప్రార్థన. అంటే వీరికి ఒక సహవాసం ఉన్నది, ఒక స్థలం ఉన్నది, ఒక సమయం అంటూ ఉంది. ఎన్ని గంటలు కది? 3 గంటలు. అంటే ఈ 3 గంటల సమయానికి యూదులు వాళ్ళకు నిర్ణీత సమయాలు ఉన్నాయన్నమాట ప్రార్థన చేయడానికి, ఆలయంకి వెళ్ళడానికి. నేను అన్నాను కదా, ఏక మనస్సు ఐకమత్యంలో దైవాశీర్వాదాలు ఉంటుంది, అద్భుతాలు చూస్తాం. ఇద్దరు కలిసి ఆలయానికి వెళ్తున్నారు ప్రార్థించే ఒక సమయము, ఒక సహవాసము, ఒక స్థలము, అది మందిరం. వెళ్ళినప్పుడే కదా కుంటివాడు స్వస్థత పొందినాడు. అక్కడ కుంటివాడు బాగైపోయినాడు. వెండి బంగారం ఆయుధం లేదు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము, నజరేయుడనే యేసునామములో లేచి నడవనప్పుడు ఆ కుంటివాడు దుప్పిలాగా ఎగిరింది.
దంగతులు వేస్తూ దేవాలయం వెళ్ళి దేవుని మహిమపరిచినారంటే ఆ అద్భుతం జరగడానికి ఆరంభం ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు వస్తున్న మార్గంలో కూడా అద్భుతాలు జరిగిపోతాయి. మీరు ఇంటి వెళ్తుంటే కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి. ప్రసంగి 11:5, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. అన్నీ తెలుసని మనం అనుకుంటాం కదా, అన్నీ తెలుసని ఎవరన్నా అంటే వాళ్ళకి ఏమి తెలియదని అర్థం. అన్నీ తెలిసిన వాళ్ళు అనుకుంటారు నాకు ఇంకా తెలుసుకునే చాలా ఉంది, నాకు ఏం తెలియదు అని అంటారు. ఏమి తెలియని వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు. ఇక్కడ వాక్యంలో ఉన్నది, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. యు డోంట్ నో. ఒక స్త్రీ గర్భవతి అయితే 4 నెలల వరకు తెలియదు ఆమె గర్భవతి అని. 4 నెలలు దాటిన తర్వాత 5వ నెల వస్తే మెల్లగా నడకలో కొద్దిగా తెలుస్తుంది, ఓహో ఏంటి ఇట్ట నడుస్తుంది అంటే ఈమె కడుపులో బిడ్డ ఉన్నది. 9 నెలలు అయిన తర్వాత తెలుస్తుంది, ఓ ఈమె కన్నది, పిల్లకు తల్లి అయింది, మరి అప్పుడు తెలుస్తుంది. కానీ తల్లి కడుపులో పిండాకృతంగా ఉన్న పిండం గురించి కానీ ఆ పిండానికి అవయవాలు ఎముకలు ఏ రీతిగా క్షణ క్షణము ఆ పిండం ఎదుగుతుందో ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగేనట, దేవుని క్రియలు సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగు. అందుకే చింతించడం మానాల, కలవరం మానుకోవాలి, భయము అనుమానం సందేహం ఇవన్నీ మానుకోవాలి. ప్రార్థన చేసి వదిలేయాలంతే. నాకేం తెలుసు పిడిగడ అంత మెదడుతో దేవుడు ఏమేమి ఉద్దేశిస్తున్నాడో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల. ఆయన కార్యాలు నువ్వు గ్రహించలేవు. ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఆమె కడుపులో బిడ్డ ఎలా ఎదుగుతుందో నీకు తెలియదు. 9 నెలలు అయితే ఆ బిడ్డను కన్నాక చూస్తావు, అబ్బో ఈమె గర్భం ధరించిందా, ఇన్ని కార్యాలు సృష్టికర్త అయిన దేవుడు ఈమె కడుపులో చేసినాడా, మా ఎంత చక్కగా ఉంది బిడ్డ అని అప్పుడు అంటావు. కానీ ఆ కార్యం జరుగుతుండగా నువ్వు గ్రహించలేవు. అందుకే సమస్తము జరిగించే దేవుని క్రియలను మనము ఎరగం. కాబట్టి ప్రార్థన చేసి దేవునికి ఆ భారము అప్పగించాలి. అందుకే ప్రార్థన చేస్తుండగా ఒక మాట ఉంది, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజ్ యు ప్రే గాడ్ విల్ లీడ్ యూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. అపోస్తల కార్యంలో వారికి తెలుసా ఆ రోజు ఈ పుట్టుకతో కుంటివాడైన వాడు 8వ వచనం వారిలో మార్పు చూడండి, 3:8, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. అంటే చూడండి, యేసు ప్రభు నామము ఉచ్చరించడం ద్వారా, సువార్త చాటించడం ద్వారా వారి కలిగిన శ్రమలెన్నో, కానీ ఆ శ్రమలన్నింటిలో కూడా గొప్ప విజయం చూస్తున్నారు. ఎందుకంటే మీరు అపొస్తల కార్యం 4:31 చదవండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? విశ్వాసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? అపోస్తళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారు. దేవా వారిని ధైర్యపరచు, దేవా వారికి ఉన్న మరి ఆటంకాలు తొలగించండి, శత్రువులను అణిచివేయండి, దైవ కార్యం జరగాలి, దేవుని వాక్యం ప్రకటింపబడాలని సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటు ఏమైందట? కంపించిందట. 4:31లో ఉంది అపోస్తల కార్యం 4:31. అంటే సంఘ ప్రార్థన లాంటిది. అంత ధైర్యంగా పేతురు బోధించాలంటే యేసు ప్రభు శిలువ మరణం దగ్గర నిలబడడానికే చేతగానివాడు, కిరికివాడు, నేను యేసు నెరగనని ముమ్మారు బొంకినవాడు. అట్టు పేతురుకు ఎలాంటి శక్తి, ఇంత అద్భుతమైన శక్తి, కుంటివాడు దిగ్గున లేచి నడుస్తున్నాడు. పేతురు నీడబడగానే రోగులు బాగవుతున్నారని అపొస్తల కార్యం 5:15 చూడండి, అందుచేత పేతురు వచ్చిండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవల్లని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచింది. పేతురు ఏదో ముట్టి ప్రార్థన కాదు. పేతురు వస్తున్నాడంటేనే రోగులందరినీ దయ్యం పట్టిన వారిని అందరినీ తీసుకొని వచ్చి ఆ దారి ప్రక్కన పడబెట్టేదంట, పడుకోబెట్టేదంట. అంటే పేతురు ముట్టని అవసరం లేదు, ఆజ్ఞాపించే అవసరం కూడా లేదు. పేతురు ఇలా నడిచిపోతుంటే ఆ నీడ పడి రోగులు ఏమవుతున్నారంట? బాగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. అంటే పేతురు అంతగా దేవుడు వాడుకున్నాడంటే సంఘం ఎలాగ ప్రార్థించింది, వారు ప్రార్థిస్తుంటే కూడి ఉన్న చోటు ఏమైంది? కంపించినట్టుగా మరి అంత ప్రార్థన చేసినాడు. అప్పుడే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించినారు.
దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తారు సేవకులు అంటే. వారికి సంఘ ప్రార్థన బలం ఉన్నదని అర్థం. వారి కొరకు ప్రార్థన చేసేవారు చాలామంది ఉన్నారని దాని అర్థం. చూడండి, అతని నీడ పడగానే రోగులు బాగైపోతున్నారు. మంచముల మీద, పరుపుల మీద వారిని రోగులను తెస్తున్నారు. ఏమని మీదైనా అతను నీడ పడగానే ఆ రోగులు బాగైపోతున్నారు. మరియు ఎరుషలేము చుట్టునుండు పట్టణములు, 16వ వచనం, మరియు ఎరుషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, అంటే ఏక మనసుతో, ఐకమత్యంతో, నిండిన ప్రేమతో మనము కొన్ని కార్యాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దైవ కార్యాలు ఇలాగే మనం చూస్తాం. నేను చెప్పిన చూలాలి గర్భముందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతుందో నీకు తెలియదు. అలాగే సమస్తం జరిగించు దేవుని కార్యాలు మనకు తెలియదు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 18:18-20. భూమి మీద మీరు వేటిని బంధిద్దురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అగ్రిమెంట్ ప్రేయర్ అన్నమాట, ప్రేయర్ ఇన్ యూనిటీ. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను వింటాడని. వారు దేని బంధిస్తారో అది బంధింపబడుతుంది, ఏది విడుదల చేస్తారో అది విడుదల అవుతుందని. వారు వేడుకొని దాని గురించి భూమి మీద వారు ఏకీభవిస్తున్నారు కాబట్టి పరలోకమందున్న నా తండ్రి వలన వారికి అవి దొరుకునని మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. సమ్టైమ్స్ యూ ప్రే అండ్ ఫర్గెట్, బట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ ప్రేయర్. నువ్వేమేమి చేస్తున్నావు, ఏమేమి ప్రార్థన చేస్తున్నావు, ఏమేమి ఆశిస్తున్నావు, ఆయన నీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చగలడు. కాబట్టి కలిసి ప్రార్థన చేయడం. మత్తయి సువార్త 18:20 ఒక మాటను చూడండి, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందను. ఆయన ఉంటే మనకేం తక్కువ ఉంటుంది. గొప్ప దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు. తెలుసుకోవాల, వన్ లైఫ్ టైం ఈజ్ నాట్ ఇనఫ్. ఈ జీవితమే సరిపోదు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి దుర్గములను పడగొడుతుందంట. అలాంటి గొప్ప ప్రార్థన శక్తిని మనకు దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. నేను ఇంకా ఎక్కువగా చెప్పకుండా ముగిస్తున్నాను. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో దేవుని ప్రేమ ప్రవహించాలి. ఏకభావంతో, ఏక మనసుతో, ఏక ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క విలువను మనం గమనించినాము. మన సంఘ క్షేమాభివృద్ధి గురించి ప్రార్థన చేయాలి. సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థనగా చాటిస్తున్నాం, ప్రతిష్ఠిస్తున్నాం. మీ బంధువులకు, మిత్రులకు ఎవరికైనా చెప్పొచ్చు. మీరు ఇక్కడ జిఎన్ గార్డెన్స్లో మినిమం 2000 పీపుల్ కూర్చోవచ్చు. ఇక్కడైతే ఇరకటం, బయట కష్టపడుతున్నారు. కానీ జిఎన్ గార్డెన్స్ నేను అడిగినప్పుడు ఆయన సెకండ్ సాటర్డే తీసుకోమన్నాడు. హల్లెలూయా చెప్దామా ఒకసారి. కాబట్టి జనవరి సెకండ్ సాటర్డే నుండి మనం గొప్ప ఎత్తులో చేయబోతున్నాం. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. ముఖ్యంగా మీతో నా మనవి ఏంటంటే, మనకు స్థలం కావాలి, మందిర స్థలం కావాలి. అంటే అందరు కలిసి ఆరాధించడానికి దేవుడు ఆ కృప చూపుతాడని నేనైతే నమ్ముతున్నాను. మీకు విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదన్నాడు కదా యేసుప్రభు అన్నాడు కదా. కాబట్టి దాని కొరకు కూడా మీరందరూ ప్రార్థించాలని నేను కోరుతున్నాను. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రించండి. కొద్దిసేపు దేవుని వాక్యం నుండి మేము ధ్యానించినాం. ప్రార్థన యొక్క ప్రభావం, ప్రార్థన యొక్క మహిమ, ప్రార్థనా శక్తి, ప్రార్థనా ప్రాముఖ్యత ఎంత గొప్పదో మాకు అనుదినం మీరు బయలుపరచాలని మేము కోరుతున్నాము నాయన. నీకు స్తోత్రం. ఏక మనసుతో, ఏక భావంతో కలిసి ప్రార్థన చేయడం ఎంత శక్తి గలది. ఆనాడు సంఘ ప్రార్థన ద్వారా సంఖ్యలు ఊడిపోయిందని మేము వింటున్నాం, చదువుతున్నాము నాయన. అవును ప్రభు, ఐకమత్యంతో చేసే ప్రార్థనలు ఎరికో గోడల్ని కూల్చేస్తుంది కనుక నీకు స్తోత్రం. శత్రు బన్నాగాలన్నీ కూడా నిష్ఫలమైపోతుంది కనుక నాయన. సంఘమంతా కలిసి ఇలాగూ ప్రేమతో, ఐక్యతతో ప్రార్థించడానికి కృప చూపండి ప్రభు. అట్టి ప్రార్థనా జీవితాన్ని మాకందరి దయచేయమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి వారి అవసరతలేమి, వారి బలహీనతలేమి నువ్వు ఎరుగుతున్నావు. వారి హృదయం వాంఛలు నీకు తెలిసే ఉంది నాయన. నీకు మరుగైంది ఏది లేదు ప్రభు. కనుక తండ్రి వారిని ముట్టండి, వారిని ఆశీర్వదించండి. సకల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని పంపండి నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రార్థనా పరులుగా చేయమని ప్రభు సకల దీవెలను మాకు దయచేయండి. మాకు మంచి మందిర స్థలం కావాలని మేము ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను
మరి దీవెలతో పంపాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చర్యన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చర్యన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్ నగర్ హైదరాబాద్ 5-20. ఫోన్ నంబర్ 0402762-4030. మరి ఒకసారి 0402762-4030. మా ఇమెయిల్ joycherian@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్ నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్ నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్ నగర్ ఆలయంలో జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువ, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చర్యన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.